ప్రకాశం జిల్లా కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా మారాయట. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న బుర్ర మధుసూదన్ యాదవ్ కు స్వంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతుందట. అసంతృప్త నేతల్ని బుజ్జగించడంలో తన దారికి తెచ్చుకోవడంలో ఎమ్మెల్యే మధుసూదన్ పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో అసంతృప్త జ్వాలలు మరింతగా వ్యక్తమవుతున్నాయట. దీంతో ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేకు పోటీగా ఏపీ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారట. వీరిద్దరి మధ్యలో తాను కూడా రంగంలో ఉన్నానంటూ అధిష్టానం చుట్టూ తిరుగుతున్నారట కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు. దీంతో కనిగిరి వైసీపీలో మూడు గ్రూపులు తయారయ్యాయట. కనిగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ ఏపీ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతల చెరువు సూర్యనారాయణ రెడ్డిల మధ్య రాజకీయం సెగలు రేపుతుందట. నియోజకవర్గంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను సూర్యనారాయణ రెడ్డి తనకు అనుకూలంగా మార్చుకుని కొత్త రాజకీయాలకు తెరతీసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో వైసీపీ శిబిరంలో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. గత నెలలో జరిగిన గణేష్ ఉత్సవాల్లో కనిగిరి అసంతృప్తి రాజకీయం వెలుగు చూసింది. అంతకుముందు అన్ని మండలాల్లో అసంతృప్తి జ్వాలలు చాప కింద నీరులా ఉన్నా గణేష్ ఉత్సవాల సందర్భంగా మరింత బహిర్గతం కావడంతో ఎమ్మెల్యే బుర్రాకు కంటి మీద గుంపు లేకుండా పోయిందట. కనిగిరి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్ రెండుసార్లు వైసీపీ టికెట్పై పోటీ చేశారు. తొలిసారి 2014లో పోటీ చేసి ఓడిపోయారు. రెండవసారి 2019లో పోటీ చేసి గెలిచారు. తొలిసారి పోటీ చేసిన సమయంలోనే కనిగిరిలో సీనియర్ వైసీపీ నేతలుగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నారు. ఆ వ్యతిరేకత కారణంగా 2014లో మధుసూదన్ యాదవ్ ఓడిపోయినట్లు భావించారు. అయితే వరుసగా రెండోసారి టికెట్ దక్కించుకున్న మధుసూదన్ యాదవ్ తనకు వ్యతిరేకంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం నేతలను కలుపుకొని పోవడంతో పాటు జిల్లాకు చెందిన సీనియర్ నేతలు బాలినేని శ్రీనివాసులు రెడ్డి, వైవి సుబ్బారెడ్డిలు రెడ్డి సామాజిక వర్గం నేతలతో మాట్లాడి సయోధ్య కుదిర్చారు. దీంతో ఈసారి ఎన్నికల్లో బుర్రా మధుసూదన్ యాదవ్ గెలుపు సాధ్యమైందని ప్రచారంలో ఉంది. మధుసూదన్ యాదవ్ ఎమ్మెల్యే అయిన తరువాత యాదవ్ సామాజిక వర్గం నుంచి తనకు మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. మరోవైపు 2019 ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయిన బుర్రా మధుసూదన్ యాదవ్ తిరిగి తమను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ నియోజకవర్గంలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు గుర్రుగా ఉన్నారట. తామంతా కష్టపడి ఎన్నికల్లో వైఎస్ జగన్ను సీఎం చేయాలని భావించి విభేదాలు మరచి పనిచేస్తే ఎమ్మెల్యే ఎప్పట్లాగే తమను పట్టించుకోవటం లేదంటూ పలుమార్లు అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేశారు. రెడ్డి సామాజిక వర్గం నేతకు ఈసారి అవకాశం కల్పించాలంటున్న సీనియర్లు. ఈసారి కనిగిరి నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకు టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి తీస్తున్నారట సీనియర్లు. అందులో భాగంగా ఏపీ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతల చెరువు సూర్యనారాయణ రెడ్డి టికెట్ కోసం పోటీ పడుతున్నారట. అందుకు అనుగుణంగా ఇప్పటికే కనిగిరిలో ప్రత్యేకంగా కార్యాలయం ప్రారంభించారట. అక్కడి నుంచి గ్రూప్ రాజకీయాలు నడుపుతున్నారని కేడర్ చెప్పుకుంటున్నారు. ఈసారి అధిష్టానం ఆశీస్సులతో తనకే టికెట్ వస్తుందని రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి ధీమాతో ఉన్నారట. ఎన్నికలకు ముందుగానే తన వర్గాన్ని కలుపుకుంటూ నియోజకవర్గంలో తెగ పర్యటిస్తున్నారట. మరోవైపు ఏపీ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతల చెరువు సూర్యనారాయణ రెడ్డితో కూడా ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ కు తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రెడ్డి సామాజిక వర్గాన్ని కలుపుకుని రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించి కనిగిరి నియోజకవర్గంలో తిరుగుతున్నారు చింతల చెరువు సూర్యనారాయణ రెడ్డి. ఎన్నికల్లో మన మద్దతుతో గెలిచి మనల్ని పట్టించుకొని సిట్టింగ్ ఎమ్మెల్యే వద్దంటూ తన వర్గాన్ని కూడగడుతున్నారు. దీంతో అధికార పార్టీలో గ్రూపు గొడవలు తారాస్థాయికి చేరాయని సీనియర్ నేతలు మదన పడుతున్నారట. ముచ్చటగా మూడో నేత అయితే వీరిద్దరి మధ్యలో తాను కూడా రేసులో ఉన్నట్టు చెబుతున్నారట కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు. 2014 ఎన్నికల్లో కనిగిరి నుంచి టీడీపీ టికెట్పై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన కదిరి బాబురావు 2019 ఎన్నికల్లో కనిగిరి నుంచి టికెట్ లభించకపోవడంతో దర్శి నుంచి టీడీపీ టికెట్పై అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిపోయారు. దీంతో తిరిగి కనిగిరి నుంచి వైసీపీ నుంచి పోటీ చేసేందుకే ఇప్పటికే తన వర్గంతో మంతనాలు చేస్తున్నారట. ఈసారి కనిగిరి నుంచి వైసీపీ టికెట్పై పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఇప్పటికే వైసీపీ అధిష్టానం పెద్దలతో మాట్లాడానని చెబుతున్నారట. దీంతో కనిగిరి వైసీపీ క్యాడర్లో అయోమయం నెలకొందట. అధిష్టానం నిర్ణయం కోసం క్యాడర్ ఎదురుచూపులు.
ఇంటిపోరు తీవ్ర స్థాయిలో ఉన్న ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గలేదే అంటున్నారట ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయనకు టీటీడీ సభ్యుడిగా ప్రభుత్వం నియమించడంతో పాటు ఇటీవల కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఆయనకు ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి కూడా కట్టబెట్టడంతో కనిగిరి వైసీపీ సీనియర్ నేతలు అధిష్టానం వైఖరిపై మండిపడుతున్నారట స్వంత పార్టీని బాగు చేసుకోలేని ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని ఏం బాగు చేస్తారని ప్రశ్నిస్తున్నారట ఈసారి మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేకు సహకరించేది లేదని తేల్చి చెప్తున్నారట దీంతో కనిగిరి నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ కొంప ముంచుకుముందే అధిష్టానం మేల్కోవాలని సీనియర్లు సూచిస్తున్నారట చూద్దాం ఏం జరుగుతుందో అంటూ పార్టీ జెండాలు మోస్తున్న సామాన్య కార్యకర్తలు నిట్టూరుస్తున్నారట మరి అధిష్టానం ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే